హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మర్ షైలు వ్లాగ్స్. ఈరోజు మమ్మీ ఇల్లరాడు అయిపోయింది పండుగాడు. ఏం చేస్తున్నారు ఇద్దరు? హాయ్ చెప్పు, మన యుఎస్ హాయ్ చెప్పు. పండు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, గిట్లా చెప్పు. హాయ్ 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 అని చెప్పు. చెప్పు నానా, పండుగ చూడు. మమ్మీ పట్రా, ఫంక్షన్ కి వచ్చిన డ్రెస్ అన్నమాట, కొంచెం లూజ్ అయినది. బాగా ఎక్కడ కుట్టేసి ఇట్లా మడత పెట్టేసి కుట్టేసిడు, ఇప్పుడు సరిపోయింది. పండు నీవట్టు, బాగుందా డ్రెస్? బాగుందా డ్రెస్? బాగుందా? ఇంకా హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే హైదరాబాద్ వచ్చేసినాము. హైదరాబాద్ నేను ఒక రోజు ముందు వచ్చిన, అంటే నేను బుధవారం వచ్చిన, శైలు నిన్ననే వచ్చింది గురువారము. ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ శైలు అంటే పాపకు వచ్చిన కొత్త డ్రెస్సుల్లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చేసింది. ఇది కొంచెం లూజ్ అయినది, అంతే. తర్వాత వాడచ్చు దాన్ని. కొంచెం లూజ్ అయితే కొంచెం ఇంటి దగ్గర కుట్టేసిన మంచి సెట్ అయింది. ఒక దగ్గర ఉండదు విద్య, నిన్న మొన్న అమ్మ వాళ్ళ దగ్గర ఊళ్ళో ఉన్నది కదా, అమ్మ వాళ్ళు, చెల్లెలు పిల్లలు, తర్వాత అక్క పిల్లలు కూడా వచ్చినారు. అందరు అంతా కొంచెం హంగామా ఉన్నది. మార్నింగ్ అక్కడ నేను 5 o'clock లేచి అందరి దగ్గర ఆడ పెట్టేది. ఇవాళ ఎవ్వరు లేరు, మార్నింగ్ లేచింది, కాసేపు ఆడుకునేది. ఇంకా తర్వాత ఉప్పతే కూర్చొని డల్గా కాలుకి గొలుసులు ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ గొలుసులు ఉన్నాయి కదా, ఈ గొలుసులను చూసుకుంటా ఈ గట్టె కూర్చుంటే డల్ అయిపోయింది మనిషి. తర్వాత మళ్ళీ పాలిచ్చి పడుకోబెట్టి స్నానం చేపించినప్పటి నుంచి మళ్ళీ హుషారైంది. ఇంకా అంటే కొంచెం అందరిలో ఉన్నారు కదా, అమ్మ నాన్న కూడా ఉన్నారు, అవ్వ తాత అవ్వ తాత అని చెప్పేసి. అక్కడ ఇంటి దగ్గర కోతులు కూడా బాగుంటాయి, కోతులు కుక్కలు అన్నట్టు బాగా ఆడుకున్నది. తర్వాత మళ్ళీ కొంచెం ఇంకో 2 days పడుతుంది అది ఇంకా నార్మల్ అవ్వడానికి. ఇది మొత్తం అయితే మా చిన్నగుడి గారికి ఎంత 2 రోజుల ముందు, అంటే 10 నెలల పడుతుంది, 14కి 10 నెలల పడుతుంది అనగ 2 రోజుల ముందే వెంట్రుకలు చేసినాము. అంటే 2 రోజులు అయితే 10 నెలల పడుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే 10 నెలల ఇంజక్షన్లు 14 తారీఖే కరెక్ట్, 4 ఇంజక్షన్లు వేయించాం కదా, 4 ఇంజక్షన్లు వేయించిన ఊర్లోనే, ఊర్లోనే అంగన్వాడీ దగ్గరే వేయించేసింది శైలు. ఫీవర్ ఏం రాలేదు మంచిగా, వాళ్ళు టానిక్ ఇచ్చిండ్రు, ఫీవర్ వస్తే వేయి లేదంటే లేదన్నారు. ఫీవర్ అయితే ఏం రాలేదు, నార్మల్గానే ఉంది. ఇంకా అందుకనే ఒకవేళ ఫీవర్ వస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి నేను శైలిని అక్కడనే వదిలేసి ఒక రోజు ముందు వచ్చేసిన. తర్వాత ఆ రోజు అంతా మంచిగా చూసుకొని మా పండుగని తర్వాత వచ్చేసింది. ఇంకా అంతేగానే చిన్న తల్లి నేను బస్సులో వస్తున్నా, అందరికి బాగా చెప్పుకుంటే ఎట్లా వస్తుంది అనుకున్నాం. బస్సులో అయితే కార్లు బైక్లు వెళ్తుంటాయి కదా, వాళ్ళు అందరికి బాగా చెప్పేదట, అందరు బాగా చెప్పినవారు. పండు వస్తుంటే చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్లు, రేగి పండు కూడా తిన్నది. తింటది ఫ్రెండ్స్ మొత్తమే అయితే మా పండుగ ఏది పెడితే అది తింటది. అంతేగానే చిన్న తల్లి నేను తినేది ఏదైనా తింటది. ఇక కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఇట్లా నలిపడితే రొట్టె తిన్నది. అంటే ఇప్పటికి నాన్ వెజ్ అయితే పెట్టలేదులే, కానీ ఇంకా దాదాపుగా చేపలు పెట్టాం. అవునవును, చేపలు ఫ్రై పెట్టినాం. మొన్న ఇంటి దగ్గర అమ్మ చేపలు ఫ్రై చేసినది, అంటే ఊరికి వెళ్ళినప్పుడు చేపలకి వెళ్ళింటే చేపలు ఫ్రై చేసినది. చేపలు ఫ్రై చేస్తే చేపలు కూడా తిన్నాయి, కొంచెం చిన్న చిన్నగా అది కొంచెం ముండ్లు లేకుండా మెత్త తీసి పెడితే తిన్నది అనమాట. మొన్న నేను హైదరాబాద్ వస్తుంటే బాయర పండు అని చెప్తే మంచి ఇట్లా బాగా చెప్తుంది, బాయ్ డాడీ అలాంటి ఇట్లా చెప్తుంది. నేను వస్తుంటే చెప్తుంది, ఇంకా ఆమెనే చెప్తుంది. నేను హైదరాబాద్ వచ్చేసావు కదా ఇప్పుడు, అయ్యో నిద్రొస్తున్నట్టుంది, ఆవలిస్తుంది. అట్లే ఇక సేమ్ అట్లే చెప్తుంది ఇంకా ఆ రోజు అయితే. అయ్యో కొంచెం చిరాకు పడుతుంది బిడ్డ, ఆడుకుంటుందంటే వదిలేసి. ఇప్పుడే కొత్త డ్రెస్ చేసినాము, ఇప్పుడు అక్కడ చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పేసి
అక్కడికి వెళ్ళి చిన్న తల్లి ఎటు వెళ్తున్నావురా? ఆట పెడుతున్నాయి. మామిడికాయ చట్నీ చెప్పలేదు. మామిడికాయ చట్నీ కూడా కొంచెం పెట్టి తీసుకొచ్చేసినాము. గాలితో కూరలాగా అంటే ఇంకా చట్నీకాయలు ఇంకా కాలేదు, అయినా కూడా కొంచెం ముందు పెట్టుకోవచ్చు అనమాట. ఇది అన్ని రోజులు ఉండదు, కొంచెం టెంపరీ లాగా ఒక 2-3 మంత్స్ ఉంటుంది. తర్వాత పెట్టుకున్నది ఒక 1 ఇయర్ అయినా సరే ఉంటుంది. కొంచెం తక్కువ పెట్టింది తీసుకొచ్చింది మొత్తమే. అయితే ఎత్తుకో పండుగానే ఎత్తుకో, అటు కూడా కింద పడుతుంది మళ్ళీ ఎక్కేటప్పుడు నిలబడుతుంది బిడ్డ, ఒక్కతే లేచి నిలబడుతుంది. చిన్నతలే అరే డ్రెస్ మంచిగా సెట్ అయిందిరా నీకు, చెప్పర్లు ఓకే ఫ్రెండ్స్. మొన్న అయితే మొన్న మా పండుగ ఫంక్షన్ రోజు అటు ఇటుగా శైలుకి 8 శారీలు వచ్చినాయి, పాపకి 7 డ్రెస్సులు వచ్చినాయి. చెప్పినావా ఇట్లా అని చెప్పలే కదా, చెప్పినా. అది ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సదింపులు వేయాలనుకున్న వాళ్ళు సదింపులు వేయండి అని చెప్పేసి పెట్టినాం కదా. ఒకరు కామెంట్ చేసారు సదింపులు ఎందుకు వేయాలి అని చెప్పేసి. వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళి అంటే ఏదన్నా ఇట్లా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్తే తెలుస్తుంది సదింపులు ఎందుకు వేయాలని చెప్పేసి. వాళ్ళ ఇంట్రెస్ట్ అది వేసే వాళ్ళు ఉంటాయి, సరే ఏం వాళ్ళు ఉంటాయి వేరు. మొన్న నేను అట్లా పెట్టడానికి కూడా నా ఒక కామెంట్ వచ్చింది, అంటే మనం పెద్దగా మాట్లాడలేం కానీ కామెంట్ గురించి ఏదో సందర్భం వచ్చింది కానీ మాట్లాడుతున్నా. అది పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే లాస్ట్ టైం ఇట్లా డబ్బులు ఉంటాయండి ఎంబ్రాయిడింగ్ మిషన్ కోసం, నేను తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరికి డబ్బులు రిటర్న్ చేస్తా అని చెప్పేసి అన్నా కదా. అట్లా అన్నప్పుడు నాకు అట్టిగా 16,000 వచ్చినాయి. 16,000లో 5 రిటర్న్ చేసిన 10 వాళ్ళకి వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కాలేదు. చెప్పినా కూడా అప్పుడు నేను ఇట్లా 10 అది ఒకటి మళ్ళీ 8,000 యూట్యూబ్ అమౌంట్ కూడా వచ్చింది. టోటల్ 18,000 ఫంక్షన్ చేయడానికి యూట్యూబ్ పైసలే ఉన్నాయి 18,000 అని కూడా చెప్పిన మీకు. తర్వాత అప్పుడు డబ్బులు రిటర్న్ చేయడం వల్ల అన్న వాళ్ళు అన్నారు ఎందుకు రిటర్న్ చేసినాం, మేమేం వద్దని చెప్పినావు కదా మళ్ళీ ఎందుకు రిటర్న్ చేసినాం అంటే నేను అప్పుడు చెప్పిన. తర్వాత మళ్ళీ పాప ఈ మంత్లోన పాపది ఇట్లా ఫంక్షన్ ఉంది, పాప పుట్టినకలు చేసే ఫంక్షను, అప్పుడు ఒకవేళ వేయాలనుకుంటే వేయాలన్న, ఇప్పుడు ఏమొద్దు అప్పుడు ఏమి రిటర్న్ ఏంటని చెప్పిన. అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు, అందుకని చెప్పేసి నేను అట్లా పెట్టిన. దాదాపు అయితే మనం అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు కూడా అట్లా పెట్టడానికి రీజన్ కూడా చెప్పిన మీకు. పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది కాబట్టి ఇట్లా ఒకవేళ వేస్తే ఆ రకంగానన్నా కొంచెం ఆర్థికంగా కొంచెం నిలబడతామన్నట్టు నేను అట్లా పెట్టిన. మనమైతే ఒక దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, వేయాలనుకుంటే వేయండి లేదంటే లేదు. ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను అట్లా పెట్టిన. వాళ్ళు కూడా ఏమీ వేయలేదు, ఎవరు ఏమీ వేయలేదు. వద్దు మనకి ఒకరి డబ్బు అసలుకే వద్దు. ఓకేనా చిన్నతల్లి? ఒరే చిన్నతల్లి బిడ్డ బిస్కెట్ తింటుంది, మా పండుగకి బిస్కెట్ చూపి. ఈ బిస్కెట్లు ఇంటి దగ్గర మా నాన్న అలవాటు చేసిండు ఈ క్రాక్ జాక్ని. ఈ బిస్కెట్లు అయితే మంచిగా తింటుంది, ఒక్కతే మంచిగా బిస్కెట్ ఇచ్చినామంటే మంచిగా తినుకుంటూ కూర్చుంటుంది. అట్లే ఇక కొంచెం 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 కొరికేస్తుంది, అట్లే నోట్లో పెట్టుకుంటుంది కదా. ఆ ఉమ్ము వచ్చేసి అది మెత్తగా కరిగిపోతుంది. అరే మొత్తం నోట్లో పెట్టుకుంటారా ఎవరన్నా? చెప్పరా పండు మొత్తం నోట్లో పెట్టుకుంటారా? ఇంకో విషయం ఏంటంటే ఈ గాజులు ఇంతమందికి ఉన్నాయి కదా కొంచెం చిన్నగా అయిపోయినాయి. మన ఫంక్షన్ రోజు వేరే గాజులు పెట్టింటిమి, ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్త గొర్రెలు కొనుకొస్తే అయిపోతుంది. అవునవును ఇది కొంచెం లూజ్ అయింది, కొంచెం చిన్నగా అయింది కదా. చిన్న తల్లి కొంచెం కొంచెం పెద్దగా అయిపోయింది. రే పండు పండు, నువ్వు పెద్దపిల్లవైనవారా? పెద్దపిల్లవైనవారా పండుగలు? అరే అరే నువ్వే కొడతావా? నువ్వే కొడతావారా? చెప్పు బాయ్రా పండు, ఇంకా నేను పోయిపోతా, నేను పోయిపోతా సరేనా? బిడ్డ బిస్కెట్ తింటుంది ఇంకా. బాయ్ బాయ్ ఇంకా బాయ్. అబ్బో బిస్కెట్ కావాలంట. బాయ్ 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 ఇంకా బాయ్ బాయ్ సరేనా? బాయ్రా పండు. సిద్ధం చేస్తున్నా చిన్న తల్లి, ఇంకా అడిగి పొందా, అత్తమ్మ దగ్గర పొందా. పోదమా పోదంపా, అడిగి పోయి కొంచెం పుండు వస్తుందా. డల్లు ఉంది నీకు కూడా, అడిగిపోతే కొంచెం హుషారవుతావు పానం. బిస్కెట్ ఇట్లా ఏదైనా తినేటప్పుడు నోరు నుంచి కొంచెం ఇట్లా బయటకు వచ్చింది అనుకోండి మళ్ళీ చేతులు ఇట్లా లోపల నొక్కుంటుంది అప్పుడే. దారా పండు పోదా, గుండు స్టిల్గా అయింది రాదు ఇది, చిన్న చిన్న గుండు అయింది రా చిన్న తల్లి. పోదా